నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. గత 500 వారాలుగా రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ ఈటీవీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమం న్యాయసేవ. ఇవాళ మన అంశం న్యాయసేవ అధికార చట్టం పథకాలు. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటున్నారు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్రీమతి జి అనుపమా చక్రవర్తి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ పరిపాలనా అధికారి సి ఆంజనేయులు గారు. పరిచయ విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. అనుపమ చక్రవర్తి గారు, గత 500 వారాలుగా న్యాయసేవ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. తెలుగు ప్రజల్లో మనం ఈ చట్టాల గురించి చాలా అవగాహన కల్పించామని అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు కలిగింది అనుకుంటున్నారు మీరు? అందరికీ నమస్కారం అండి. ఈ ఈటీవీ అన్నది మా న్యాయసేవాధికార సంస్థకి ఒక ప్లాట్ఫామ్గాను ఉపయోగపడుతుంది. ఈ 500 ఎపిసోడ్లు ఇక్కడ పూర్తి చేసుకున్నందుకు ముందుగాను మా సంస్థ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. పబ్లిసిటీ అన్నది కంపల్సరీ ఉండాలండి. అంటే ఒక సంస్థ ఏ కార్యక్రమం చేస్తుంది, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అన్నది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అన్నవి తయారు చేయాలి. అటువంటి క్యాంప్స్ అన్నవి ఎంత చేసినా కూడా మారుమూలల్లోకి వెళ్ళి చేయడం అనేది చాలా కష్టతరము. ఈటీవీ అన్నది మాకు ఒక వేదిక. మా పథకాలని, ఈ సంస్థ ద్వారా వచ్చే ఉపయోగాలు, లబ్ధి ఎలా పొందాలి అన్నది మీ ఎపిసోడ్స్ వల్ల వెళ్ళినందుకు మా సంస్థ తరపున మీ కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ న్యాయసేవ అధికార చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? కోర్టులో వివాదాలు చాలా ఉన్నాయండి, పెండింగ్ కేసులు. ఈ పెండింగ్ కేసులు కోర్టులోని తీర్పులు చెప్పే పథకం కాకున్నాను, ఎక్కడైతే సామరస్యంగాను పరిష్కరించగలం అవుతుందో ఈ పరిష్కారాన్ని ప్రజలు వినియోగించుకొని కోర్టుల్లో కేసులు కాకున్నాను ఈ వివాదాల నుంచి పరిష్కరించడానికి ఈ సంస్థ ఏర్పడ్డదండి. ఓకే, అంటే ఈ మధ్య కొత్తగా ఇంకేమైనా పథకాలు తీసుకొచ్చారా ఇందులో న్యాయసేవాధికార సంస్థలు? కేంద్ర న్యాయసేవాధికార సంస్థ అన్నది సుప్రీంకోర్టు లెవెల్లో ఉందండి. అక్కడ పథకాలు అన్నవి నేషనల్ నాల్సా వాళ్ళు స్కీమ్స్ అన్నవి తయారు చేస్తారండి. ఈ స్కీమ్స్ అన్నీను దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ కూడాను మేము జిల్లాలకి, జిల్లాల్లోని ఎట్లా రాష్ట్రంలోని న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయో ప్రతి జిల్లాలోని కూడాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి. అక్కడ ఒక రెగ్యులర్గా ఒక సెక్రటరీ గారు ఉంటారు. అక్కడ పీడిజే అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇవే స్కీమ్స్ని కూడాను కింద అక్కడ జిల్లాల్లో కూడాను ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. ఓకే జడ్జి ఆంజనేయులు గారు, అలాగే ఈ పథకాల వల్ల పేదలకు ఎలాంటి మేలు జరుగుతుందండి? ముఖ్యంగా మన జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ సర్వీసెస్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఉచిత న్యాయం అందించడం అన్నమాట. ఈ చట్టం తేవడానికి ముఖ్య ఉద్దేశం ఉచిత న్యాయం అందించడం. దానివల్ల ఏంటంటే కోర్టుకు వెళ్ళి వాళ్ళ కేసు వేయలేని స్తోమత ఉన్న వాళ్ళు ఈ చట్టం కింద ఉచిత న్యాయం పొందడానికి వీలుంటుంది. దీనికి ఏంటంటే మహిళలు, పిల్లలు, అట్లాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు, షెడ్యూల్ తెగల వారు, అట్లాగే డిజాస్టర్స్ వల్ల నష్టపోయిన ప్రజలు, వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరి ఆదాయం అయితే 3 లక్షల లోపు ఉంటుందో వాళ్ళు కూడా ఉచిత న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉచిత న్యాయం పొందాలని కోర్టులో వాళ్ళు కేసు వేసుకోవాలనుకుంటారో వాళ్ళంతా సంబంధిత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కానీ, మండల్ లీగల్ సర్వీసెస్ కమిషన్స్ కానీ అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ ఎలిజిబిలిటీని డిసైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన అడ్వకేట్ని ఇవ్వటము, వాళ్ళకి కావాల్సిన కేసు వేయటము జరుగుతుంది. ఓకే, అలాగే అనుపమ గారు, ముఖ్యంగా మహిళలకి ఈ న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? మహిళలకి ఈ న్యాయసేవాధికార సంస్థ వల్ల ఏ కేసులైనా కూడా కోర్టులో వేసుకోవాలనుకునేటప్పుడు వాళ్ళు కోర్టు ఫీజు కట్టకున్నాను కూడాను మేము న్యాయ సహాయం కానీ కోర్టులోని ఆ కేసు చేయడానికి అడ్వకేట్ని కూడాను మేమే అపాయింట్ చేస్తామండి. అడ్వకేట్ని ఎవరినైతే అపాయింట్ చేస్తారో వాళ్ళు కోర్టులో వాళ్ళ న్యాయ సలహా ఒకటే కాదు, వాళ్ళకి కోర్టులోని ఆ కేసు అయినంత వరకు కూడాను వాళ్ళు ఉచితంగాను న్యాయ సహాయం ఇవ్వడం అవుతుంది. ఓకే, అంటే ఈ న్యాయసేవ అధికార సంస్థలో ఎలాంటి కేసులకి పరిష్కారం లభిస్తుంది, ఎలాంటి కేసులు వేసుకోవచ్చు అందులో?
ఎట్లాంటి కేసులను కాదండి కోర్టులో ఉన్న అన్ని కేసులకి కూడాను న్యాయ సేవాధికార సంస్థ నుంచి తరపున సహాయం అందజేయడం అవుతుంది దీనికి పరిమితి అంటూ ఏమీ లేదు అంటే ఇందాక ఆంజనేయ గారు చెప్పినట్టు ఏంటంటే ఆదాయము అక్కడ జెండర్ కూడా లేదండి ఆదాయం ఎవరికైతే 3 లక్షల కన్నా తక్కువ సంవత్సరంకి ఆదాయం ఉంటుందో వాళ్ళందరికీ ఇవ్వడమే కాకున్నా ప్రతి ఒక్క మహిళ కూడాను మహిళకు ఉచితంగా న్యాయ సలహాలు న్యాయ సహాయము కోర్టులో కేసు చేసుకున్నంత వరకు అది కింద కోర్టులోనే కాదండి అపీల్ లో కూడాను ఎక్కడికైనాను అంటే సుప్రీం కోర్టు లెవెల్ వరకు కూడాను ఆమెకి ఆ సహాయం అందుతుందండి ఓకే అంటే ఇప్పుడు గృహహింస నిరోధక చట్టం వరకట్న నిషేధ చట్టం ఈ చట్టాల కింద కూడా ఇప్పుడు న్యాయ సేవ అధికార సంస్థ నుంచి ఆమెకి ఉచిత సహాయము అందజేయడం అవుతుందండి న్యాయవాదిని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే దానికి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమె ఒక అర్జీ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మండల్ లెవెల్లోని ఎక్కడైతే కోర్టులు ఉన్నాయో ఆ కోర్టుల్లోని అక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నది ఎక్కడైతే ఉందో అక్కడ జడ్జి గారికి ఒక అర్జీ గాని పెట్టుకుంటే ఆ అర్జీని ఏమో ఇచ్చేసుకుని దాని తగ్గట్టు మాకు ప్యానెల్లో ఉన్న లాయర్లు ఎవరైతే ఉంటారో ఆ లాయర్ని ఒక లాయర్ని నియమించడం జరుగుతుంది నియమించిన లాయర్ తోటి ఏ ఏ లాయర్ని అయితే నియమిస్తామో ఆ లాయర్ ఏమో ఆమె కేసుని అక్కడ వాదిస్తారు ఓకే అలాగే విడాకులకు సంబంధించిన కేసులు కూడా దీంతో విడాకులు అన్నది లోకదలతలో ఇవ్వడానికి కుదరదండి విడాకులకు కోర్టులో చేయడం వరకు అయితే మట్టుగా అడ్వకేట్ ఎవరైతే అపాయింట్ చేస్తారో అతను ఆమెకి ఇచ్చే సలహాలు ఇస్తారు కోర్టులోని వాదిస్తారు ఓకే విడాకులు అన్నది లోక్ అదాలత్లో మటుకు పరిష్కారం యాక్ట్ ప్రకారంగాను చెల్లదు ఓకే ఓకే అలాగే ఆంజనేయులు గారు ఇప్పుడు లోక్ అదాలత్లో ఇప్పుడు మేడం చెప్పినట్టు విడాకులకు సంబంధించిన కేసు పరిష్కరించబడదు అని చెప్పారు అలాగే ఇంకేమైనా స్పెసిఫిక్ గా ఇలాంటి కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించబడవు అనేవన్నీ ఉన్నాయా కుటుంబ పరిష్కారాలు అన్ని కూడా లోకాతులో సెటిల్ అవుతాయి అందులో ఒక ఎగ్జెంప్షన్ ఏంటంటే ఈ విడాకులు అన్నమాట విడాకులు కలిసి ఉండటానికి భార్యాభర్తలు కలిసి ఉండటానికి వాళ్ళ మధ్య వాళ్ళు విడాకులు వేసుకున్నా కలిసి ఉండటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకాయుత్ అవార్డ్ పాస్ చేస్తుంది కానీ విడాకులు లోకాయుత్ ద్వారా పొందడానికి వీలదు ఖచ్చితంగా కోర్టు నుంచే తీసుకోవాలి ఓకే ఇప్పుడు అలాగే భరణానికి సంబంధించిన కేసులు కూడా ఏమైనా అందులో పరిష్కరించబడతాయంటారా మెయింటెనెన్స్ పరిష్కరిస్తారండి మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు అది కూడా లోకాయుత్ రెఫర్ చేసినప్పుడు భార్యాభర్తలు కూర్చోబెట్టి వాళ్ళకు సరైన పరిష్కారం చూపించి మనవర్తి కూడా చెల్లించడానికి అవకాశం ఓకే అలాగే కౌన్సిలింగ్ కూడా ఏమైనా ఇస్తారా ఇందులో ఈ లోక లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కి అనుబంధంగా మీడియేషన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ మీడియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో ఎవరైతే ఇరు పార్టీలు మేము రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా మధ్యన కొంచెం చర్చలు జరపడానికి ఒక న్యాయవాది నియమించండి అన్నప్పుడు కోర్టులు మీడియేషన్ కి రిఫర్ చేస్తుంది మ్యాటర్ ఓకే మీడియేటర్ ఎదురుగా ఇరు పార్టీలు అప్రోచ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన సమస్యలు చెప్పినప్పుడు ఇరు పార్టీలని వాళ్ళు ఒక దానికి మనకి సరిపోయిన వాళ్ళ టర్మ్స్ ని సెటిల్ చేసి ఒక అవగాహన రావడానికి మీడియేటర్స్ ఉపయోగపడతారు అలా మీడియేషన్ ద్వారా సెటిల్ అయిన మ్యాటర్ని మళ్ళీ కోర్టుకు పంపించేసి దాన్ని సెటిల్ చేయడం జరుగుతుంది ఓకే అలాగే చాలా మందికి ఒక అనుమానం ఉంటుందండి న్యాయ సేవ అధికార సంస్థకి లోక్ అదాలత్ కి ఏమన్నా తేడా ఉందా తేడా ఏం లేదండి ఇది న్యాయ సేవ అధికార చట్టం కింద ముఖ్యంగా మూడు ఉద్దేశాలు ఉన్నాయండి ఒకటి ఉచిత న్యాయం అందించడము రెండవది చట్టాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడము మూడవది లోక్ అదాలత్ ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం ద్వారా కోర్టులో పెండింగ్ ఉన్న అన్ని రకాల కేసులు అట్లాగే కోర్టుకు రాని కేసులను కూడా పిఎల్సీ లాగా స్వీకరించి ఈ పరిష్కరించే అవకాశం ఉంటుంది ఓకే అంటే ప్రీ లిటిగేషన్ కేసులు కూడా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా చేయడానికి ఉంటుంది కోర్టుకు రాకముందే కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీలో వేసుకుని ఇరు పార్టీలకు నోటీస్ ఇచ్చి పిలిపించి అక్కడికక్కడే సెటిల్ చేస్తారు ఓకే అలాగే ప్రతి రెండో శనివారం మనం లోక్ అదాలత్లు జరుపుకుంటూ ఉన్నామండి సో ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందంటారు ఈ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ 2020 స్టాటిస్టిక్స్ తీసుకుంటే కోవిడ్ వచ్చినా కూడాను మనకి రెండు లోక్ అదాలత్లలో జాతీయ లోక్ అదాలత్లు అన్నవి జరపడం అయిందండి ఈ జాతీయ లోక్ అదాలత్లలోని ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గర అంటే ఉభయ రాష్ట్రాల్లో కూడాను సెటిల్మెంట్ అయ్యాయి వర్చువల్ లోక్ అదాలత్ సర్ణ కూడాను మనం పెట్టాము వర్చువల్ లోక్ అదాలత్ అంటే పార్టీ అంటే మామూలుగా అంటే ఎవరైతే ఉంటారో వివాదంలోనే ఉన్న ఇద్దరు ఇరు పక్షాల వాళ్ళు కూడాను అక్కడికి రావాల్సి వస్తుంది కోర్టుకి ఓకే కాంప్రమైజ్ రికార్డ్ చేయడం కోసమైనాను కోర్టుకు రావాల్సి వస్తుంది కానీ ఈ వర్చువల్ లోక్ అదాలత్ లోని
పార్టీస్ కి మనమేమో లింక్ ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరు పార్టీల తాలూకు వివాదాన్ని పరిష్కరించి ఈ పరిష్కారం చేసిన దానికి అవార్డు పాస్ చేసి పంపించామండి ఇది వర్చువల్ లోక్ అదలత్ ఓకే వర్చువల్ లోక్ అదలత్లో కూడాను రెండు రాష్ట్రాల్లో కూడాను మ్యాటర్స్ సెటిల్ అయ్యాయి ఓకే ఉభయ రాష్ట్రాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అట్లనే మనకి తెలంగాణలో కూడాను ఈ రెండు లోక్ అదలత్లో కూడాను మామూలుగా అయితే సంవత్సరానికి కనీసం ఒక లక్ష కేసుల వరకు కూడాను సెటిల్మెంట్ అంటే ఎన్ని లోక్ అదలత్లో ఉన్నవి సెటిల్ అవుతాయి ఈ జాతీయ లోక్ అదలత్ సంవత్సరానికి ఒక నాలుగు లోక్ అదలత్లు డేట్లు ఇస్తారు కేంద్రం వాళ్ళు కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆ డేట్స్ ప్రకారంగాను మనం చేస్తాము ఈ సంవత్సరం మొట్టమొదటి లోక్ అదలత్ మనకి ఏప్రిల్ లోని కండక్ట్ చేస్తున్నామండి రెండో శనివారం కానీ ఇది కాకుండా రెగ్యులర్ గా కూడాను లోక్ అదలత్స్ కోర్టుల్లో జరుగుతాయి అంటే ఈ ఈ డేట్స్ ఇచ్చిన రోజే కాదు సెకండ్ సాటర్డే రోజే జరగడం అన్నది కాదండి ప్రతిసారి కూడా ఏంటంటే మనకి ఉన్న దాని ప్రకారంగాను కేసులోని ఏదైనా మ్యాటర్ రిఫర్ చేయాలి అని అంటే పార్టీలు ఒక మెమో వేసుకుంటారు కోర్టు ముందు మెమో ఇరు పార్టీలు మాకు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది మీరు రిఫర్ చేయండి లోక్ అదలత్కి అని అది ఆ ఇమీడియట్ గా కోర్టులో ఉన్న కట్టని పార్టీని ఒక డేట్ వేసి లేకపోతే అదే రోజు వాళ్ళు గాని వచ్చారు పార్టీలు అంటే ఇమీడియట్ గాను అక్కడ కార్యదర్శి ఉంటారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గాని లేదు అని అంటే మండలాల్లోని జడ్జి గారు ఉంటారు వాళ్ళ ముందుకి అది పంపిస్తారు వాళ్ళిద్దరిని కూర్చొని కౌన్సిలింగ్ చేసుకుని అక్కడే లోక్ అదలత్ అదే రోజు కూడా అవార్డు పాస్ చేసిన సందర్భాలు మనకు చాలా ఎక్కువ ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారండి హలో కరీంనగర్ నుంచి రచన గారు రచన గారు నమస్తే అండి చెప్పండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి మేడం నేను 2 ఇయర్స్ బ్యాక్ డివిసి వేశాను ఓకే ఆర్సీఆర్ కూడా వేశాను నేను ఎవ్రీ మంత్ కోర్టుకి వెళ్తున్నాను మేడం తను ఒక్కసారి కూడా రావట్లేదు ఓకే అయితే నాకు మెయింటెనెన్స్ తను ఇవ్వట్లేదు మేడం 2 ఇయర్స్ నుండి 5,000 ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ చేశారు కానీ నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మేడం మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా తను గవర్నమెంట్ టీచర్ ఓకే అయితే డిఓని ఎంఈఓని కలిసాము మేము ఇట్లా సాలరీ ఇప్పించామని చెప్పేసి కలిస్తే వాళ్ళు అంటున్నారు క్యాండిడేట్ కోర్టు ద్వారా అయితేనే మేము ఇస్తాము తను ఒప్పుకుంటేనే ఇస్తాము ఇట్లా డైరెక్ట్ గా సాలరీలోంచి కట్ చేసి ఇవ్వలేము అని చెప్పేసి అంటున్నారు మేము ఏం చేయమంటారు మేడం ఎవరిని కలిసి ప్రాసెస్ ఎలా చేయాలి ఓకే అర్థమైంది ఆంజనేయులు గారు చూడండి మీ పేరండి రచన రచన గారు మీరు డివిసి అయిపోయిందండి అక్కడ డిస్పోజ్ అయిపోయిందా ఆర్డర్ ఇచ్చారా రచన గారు హలో డివిసి కేసులో కోర్టు మీకు మెయింటెనెన్స్ గ్రాంట్ చేశారా సార్ 20,000 పాపకి నాకు 10,000 ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు ఓకే అండి తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా మీకు అందులో టైం ఇస్తారు ఆ టైం ఇచ్చినప్పుడు ఆ కోర్టుకి అతను డైరెక్ట్ గా కోర్టులో డిపాజిట్ కూడా చేయొచ్చు అలా చేయనప్పుడు మీరు ఒక పిటిషన్ పెట్టుకుంటే ఆ పిటిషన్ మీద అతని శాలరీ అటాచ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు అతను టీచర్ అన్నారు కాబట్టి డిఓ కానీ ఎంఈఓ కానీ అటాచ్మెంట్ పంపిస్తే అతని శాలరీ నుంచి డైరెక్ట్ కట్ చేసి మీకు డైరెక్ట్ పంపించడం కానీ లేకపోతే కోర్టులో డిపాజిట్ చేయడం కానీ జరుగుతుందండి ఆ కోర్టులో మీరు ఆ పిటిషన్ వేసుకోవచ్చండి సార్ అది ఆర్డర్ వచ్చిన తర్వాత తను ఏమంటున్నాడంటే ఈ ఆర్డర్ ఎక్కువ చేశారు ఇంత అమౌంట్ చేశారు అని చెప్పేసి హైకోర్టు నుండి తను క్యాన్సిల్ చేయాలని చెప్పేసి పెట్టాడు సార్ ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ కోర్టులో మళ్ళీ ఒకటి పిటిషన్ పెట్టేసుకున్నాడు మీకు వచ్చింది మీకు నోటీస్ వచ్చిందా అండి కోర్టు నుంచి హైకోర్టు నుంచి అక్కడ పెట్టారన్నారుగా నోటీస్ వచ్చిందా మీకు నోటీస్ వచ్చింది సార్ నోటీస్ వచ్చినప్పుడు మీరు కూడా మీ అడ్వకేట్ ద్వారా అప్రోచ్ అయ్యి అక్కడ మీ సమాధానం ఇవ్వండి మీకు అడ్వకేట్ అక్కడ పెట్టుకునే స్తోమత లేకపోతే హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో అప్రోచ్ అవుతే మీకు అక్కడ అడ్వకేట్ కూడా పెట్టి మీ తరపున అక్కడ వాదించడానికి అవకాశం ఉందండి సార్ అది అది ఆర్డర్ వచ్చేంత సేపటికి ఈ ఆర్డర్ కంటిన్యూ అవుతుందా సార్ కంటిన్యూ కాదమ్మా అక్కడ ఇమీడియట్ గా వేయగానే అక్కడ స్టే ఇవ్వటము లేదంటే అది ఫైనల్ డిస్పోజల్ కావడం జరుగుతుంది ఈ లోపు మీరు నోటీస్ వస్తుంది మీకు నోటీస్ వచ్చినప్పుడు మీకు మీరు అపీల్ అయినప్పుడు మీరు విషయాలన్నీ అక్కడ చెప్పుకోవచ్చండి కోర్టులో మరో కాల్ తీసుకుందాం అండి మహారాష్ట్ర నుంచి రవి గారు
హలో మేడం నమస్కారం మేడం నమస్కారం అండి చెప్పండి వీధి మీద ఉన్న పెద్దవాళ్ళకు న్యాయ వీధిలకు నమస్కారం మేడం చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి అయితే మేడం నాకు కొంచెం సమస్య అంటే మా కుటుంబ సమస్య మేడం అయితే మేము నలుగురు అన్నదమ్ములము అయితే మా ఫాదర్ ది ఒక రూమ్ ఉందండి అయితే మా రెండో అన్నయ్య తోటి కొంచెం గొడవ ఉంది మాకు రెండో అన్నయ్య ఇంట్లో వెళ్ళిపోయిండు చెప్పట చేయక అయితే మా పెద్ద నాకు పెళ్లి పెట్టిండు మా నాన్న ఓకే మా అమ్మ పేరు మీద ఒక రూమ్ మా అత్తయ్య మీద ఒక రూమ్ పెట్టిండు తర్వాత నేను షాప్ తీసుకున్నాం మేము అప్పులు వాళ్ళకు షాప్ తీసుకున్నాం మేము తీసుకున్న తర్వాత మా నాన్న కొన్ని అప్పులు ఉండే నాకు జీతం మీద షాప్ లా అయితే మా రెండో అన్నయ్య 2007 లో రిటర్న్ వచ్చిండు చెప్పగలిక పారిపోయింది అయితే వచ్చిన తర్వాత నేను ఆ ఇంటికి రాను వేరింటికి అద్ద అంటే అద్దెకి తీసుకున్నాడు అండి అద్దెకి తీసుకున్న తర్వాత పోషణ రక్షణ కొంచెం తండ్రి ఇంటి గొడవ వచ్చి అమ్మకు నాన్న కొంచెం పారిపోయి గొడవ వేసి పారిపోయిండు ఓకే అయితే నా సమస్య ఏంటంటే కొన్ని పైసలు ఇచ్చిండు డబ్బులు 5 లక్షలకు అప్పు కట్టిండు కొన్ని కట్టిన తర్వాత మా నాన్నకి ఏమన్నా నువ్వు రూమ్ తీసేస్తే నేను మీదే అప్పులు కడతానని చెప్పిండు మన షాప్ తీసేస్తే కట్టని చెప్పిండు అయితే మధ్యలో మా నాన్నకు కొంచెం గొడవ అయింది అయితే అది అది పెట్టిండు అదికి తీసుకున్నాడు మళ్ళా పోషణకి ఇస్తుండు మధ్యలో మా నాన్న జరిగిపోయిండు జరిగిపోయిన తర్వాత మళ్ళా పోయిండు మన ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి నన్ను బెదిరిస్తున్నాను నన్ను ఏమంటున్నంటే నీకు పోషణ నువ్వు తిన్నందుకు నా గట్టు మా అమ్మను బెదిరిస్తుండు మా తమ్ముని బెదిరిస్తుండు మా పిల్లని బెదిరిస్తుండు మా పెద్దయ్య వేరే తిప్పున్నాడు సో మమ్మల్ని బెదిరిస్తుండు మీరు డబ్బులు తిన్నందుకు కట్టాలి నాకంటున్నాడు కొంచెం అమ్మను బెదిరిస్తుండు నాకు కొంచెం పని లేదు నేను ఖాళీ కూర్చున్నా ఎందుకంటే అమ్మను కొంచెం బెదిరిస్తుండని నేను కూర్చున్నా అయితే ఇంట్లో మా నడపన కొంచెం గొడవ అదే మా తమ్ముని బెదిరిస్తుండు తమ్ముని బెదిరిస్తే మా తమ్ముడు అడ్డు కట్టిండు ఇవాళకి అడ్డు కడుతుండు ఖాళీ ఉన్నా అదే నాకు జాబ్ కోసం పోవాలని ఉంది తన ఇంట్లో కొంచెం అరెస్ట్మెంట్ చేస్తుంది కొంచెం బ్లాక్ మెయిన్ అర్థమైంది నువ్వు తిన్నే నాకు గట్టు అంటున్నావు 10 సంవత్సరాలకు పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నావు 5 నిమిషాలు ఉండకు అంటున్నావు ఇది మా సమస్య ఓకే అనుపమ గారు రవి గారు చెప్పండి ఏమీ లేదు ఇప్పుడు ఇది కుటుంబ సమస్య కనుక మీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను మీరు ఆ దగ్గరలో ఉన్న అంటే ప్రాపర్టీ ఎక్కడుంది అన్న జ్యూరిస్డిక్షన్ కోర్టుకి అని వెళ్లి అక్కడ న్యాయ సేవాధికారి సంస్థ దగ్గర కూర్చుంటే మిమ్మల్ని కౌన్సిలింగ్ అన్నది మీ అందరి మధ్యలోనే ఎందుకంటే బయట పరాయి వాళ్ళు కాదు కనుక అందరూ రక్త సంబంధికులు కనుక కౌన్సిలింగ్ చేసి ఒక సెటిల్మెంట్ కు రావచ్చు సెటిల్మెంట్ కు వచ్చి మీకు సలహా ఇవ్వచ్చు రెండు మీకు చెప్పేది వినండి ఎందుకంటే ఇది ప్రాపర్టీకి సంబంధించింది కనుక ఇది తాతలు ఆర్జిత అయిన ప్రాపర్టీయా లేకపోతే మీ నాన్నగారు స్వార్జితమా అన్నది కూడాను చూడాల్సి వస్తుంది నాన్నగారు స్వార్జితం అన్నప్పుడు ఆయన ఇష్టానికి ప్రకారంగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు చెయ్యొచ్చు ఇటువంటి సలహాలు వినండి వినండి రవి గారు వినండి కాదు ప్రాపర్టీకి సంబంధించిన సలహాలు కాగితాలు చూడకున్నా ఏమీ చూడకున్నా ఎవరు ఉచితంగా సలహా ఇవ్వడం అన్నది పద్ధతి కాదు సో మీరు మీ కుటుంబ సభ్యులు మీకున్న కాగితాలు పట్టుకొని వస్తే దీనిపైన ఎవరికి హక్కు ఉంది వారికి చేసుకునే అధికారం ఉందా లేదా ఒకవేళ ఈ మీ నాన్నగారు ఇష్టాని ప్రకారంగా ఎవరికైనా ఆయనది స్వార్జితం కనుక ఎవరికైనా ఇచ్చియొచ్చు దానిపైన మీకు ఎవరికీ అధికారం ఉండదు సో మీ నాన్నగారు ఉద్దేశం ఏంటి అన్నది కూడాను తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది దగ్గరలో ఉన్న జ్యూరిస్డిక్షన్ కోర్టుకి అయితే మా నడపన్న ఏం చేస్తాడంటే అద్దె కొంచిండు మమ్మల్ని అద్దె అన్ని అమ్మేసి అద్దె కొంచిండు అద్దె కొంచి మా తమ్ముని బాట కట్టు అంటుండు కట్టి ఇంట్లో కట్టులు ఇవ్వాల్సింది నేను అన్న మరి అమ్మని బెదిరిస్తుండు నాకు చూసుకోవస్తలేదు బయటకు పోవస్తలేదు అయితే మాకు అద్దె కొంచి నాకు ఇంట్లోకి వెళ్ళిపోమంటుండు అద్దెలకి నువ్వు ఇక్కడ ఉండకు మా ఇంట్లో అంటుడు అద్దె అది తీసుకున్నావు అదే చెప్తున్నానండి అది ఆయన స్వార్జితమైన ఆస్తి ఆయన ఏమైనా చేసుకునే హక్కు ఉంది మీరందరూ వచ్చి అక్కడ కూర్చుంటే దానివల్ల ఎవరికి అంటే ఆయన స్వార్జితం కనుక ఏమి చేయొచ్చు ఎలా చేయొచ్చు లేదు అని అంటే అది తాతలార్జితమైన ఆస్తి అయితే మీకు దాంట్లో పోర్షన్ వస్తుందా లేదా అన్నది కాగితాలు చూసి అక్కడ ఉన్న వాళ్ళు మీకు సలహా ఏం ఇవ్వాలి అన్నది అక్కడ మాకు ప్యానెల్లో అడ్వకేట్స్ కూడా ఉంటారు వాళ్ళు ఉచిత సలహాలు కూడా ఇస్తారు లేదు అన్నా అక్కడ జడ్జి గారు కూడా మీకు సలహా ఇస్తారు కూర్చొని సామరస్యంగా కూడా పరిష్కరించుకోవచ్చు మరో కాల్ తీసుకుందండి జగిత్యాల నుంచి శ్రీనివాస్ గారు హలో మేడం నమస్కారం నమస్తే అండి చెప్పండి
మేడం మాది 4 ఇయర్స్ బ్యాక్ మా మీద 304 బి కేసండి మేడం ఒకటి ఏ విషయంలో అండి 304 కింద ఓకే చెప్పండి 304 బి ఓకే మా 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 డాడీలు ముగ్గురు అన్నదమ్ములు పెదనాన్న వాళ్ళ కోడలు 4 సంవత్సరాల క్రితం కిరోసిన్ పోసుకొని చనిపోయింది ఓకే చనిపోయే ముందు మరణ వాంగ్మూలం లోపట వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అత్త ఆడబిడ్డ తో పాటు మా బాబాయ్ నంబరు మా బాబాయ్ తో పాటు మా సొంత అన్న ప్లస్ నాది A1 A2 A3 A4 A5 6 కింద ఆరుగురు పేర్లు చేర్చారు మేడం వాస్తవానికి ఏంటంటే ఈ A1 A2 A3 వాళ్ళ కుటుంబ సభ్యులు A4 అనేది మా బాబాయ్ A5 A6 అనేది నేను అంటే మా పెదనాన్న వాళ్ళ కూడా చనిపోయింది మరణం అయితే వాళ్ళ పెళ్లి చేసింది వాళ్ళ పెళ్లి సంబంధం కుదిర్చింది మేము అప్పుడు ఏంటంటే అప్పటి నుంచి మీ మూలంగా ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది అని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఊరికే గొడవలు వస్తుండే అది కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని చనిపోయే ముందు కూడా మరణ వాంగ్మూలం లోపల A5 A6 కింద నాది మా బ్రదర్ మా అన్నయ్య ఇద్దరిది A5 A6 కింద చేర్చారు మేడం అయితే దీనిలో ఈ పోలీసులు కూడా ఎంక్వైరీ ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కూడా మా మీద A5 A6 కేసు పెట్టి డైరెక్ట్ క్యాజువల్ గా డిఎస్పీ గారు మమ్మల్ని పిలిచిర్రు డిఎస్పీ గారు పిలిచి డైరెక్ట్ మరణమాన్ అసలు డిఎస్పీ ఎట్లుంటాడో కూడా మనకు తెలియదు గిడ సంతకం పెట్టారు అంటే గిడ సంతకం పెట్టినాం డైరెక్ట్ తీసుకుపోయి మమ్మల్ని జైలు వేసేసారు మేడం ఓకే తర్వాత మేము మామూలుగా 90 డేస్ తర్వాత బెయిల్ ఇచ్చింది కోర్టు 90 రోజుల తర్వాత మేము బయటకు వచ్చి ఈవెన్ 4 ఇయర్స్ నుంచి మేము కేసు ఫేస్ చేస్తున్నాం మేడం పేషికోకుండా వాస్తవానికి ఏంటంటే మళ్ళీ తర్వాత కూడా మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మా కులం పెద్ద మనుషులతో వాళ్ళందరితో చెప్పిస్తే వాళ్ళ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రులు వాళ్ళందరూ సరే మీరేం సంబంధం లేదు చనిపోయినా దశ చనిపోయారు అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ గా మాకు కేసు మాకు అనుకూలం వెళ్ళే సంబంధం లేదని చెప్పి కోర్టులో చెప్పారు మేడం కాకపోతే ఏంటంటే ఇంకా కేసు కొట్టుకుపోలేదు మేడం మన జిల్లా జడ్జి గారు ఈ 1 మంత్ లోపల తీర్పు చెప్పే అవకాశం ఉంది మేడం ఆల్రెడీ ఎవిడెన్స్ డిఎస్పీ గారు కూడా మొత్తం అంతమంది ఎవిడెన్స్ రన్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మొన్న జస్ట్ ఈ 3 డేస్ బ్యాక్ మేజిస్ట్రేట్ గారు మమ్మల్ని ఈ కేసు గురించి డిఎస్పీ గారికి ఇట్లా చెప్పారు మరణ వాంగ్మూలం తీసుకున్న మేజిస్ట్రేట్ గారికి ఇట్లా చెప్పారు ఎస్ఐ గారికి ఇట్లా చెప్పారు వాళ్ళందరూ మీకు వ్యతిరేకంగా చెప్పారు మీరు ఈ కోర్టు ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారు అని చెప్పి మేజిస్ట్రేట్ మమ్మల్ని అడిగిండు అడిగితే జిల్లా జడ్జి గారు ముంగట మేము మాకు ఏ సంబంధం లేదు సార్ మేము అసలు సొంత కుటుంబ సభ్యులం సుత కాదు ఆ డిఎస్పీ గారు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మమ్మల్ని సొంత కుటుంబ సభ్యులు ఎక్కడ రాశారు మేడం అయితే మేము వాస్తవానికి ఏంటంటే ఈ 304 బి కేసులో ఓన్లీ కుటుంబ సభ్యులు ఉండాలి కదా మేడం అసలు వాళ్ళది వేరే ఊరు మాది వేరే ఊరు వాళ్ళు వేరే కాదు ఉంటారు మేము వేరే చెప్తున్నారు వినండి సెక్షన్ 304 బి డౌరీ డెత్ గురించి చెప్తుందండి అంటే 7 సంవత్సరాల లోపల పెళ్లైన తర్వాత ఒక మహిళ గాని చనిపోతే చనిపోయే ముందు గాని ఆమెకి ఎటువంటి అయినా హెరాస్మెంట్ గాని డిమాండ్ ఫర్ డౌరీ అంటే అది మళ్ళీ అదనపు కట్నం గురించి గాని వేధింపులు గాని ఉంటే 304 బి కింద కేసు నమోదు చేస్తారు పోలీసు వాళ్ళు నమోదు చేసిన ఇప్పుడు మనకి చెప్పిన దీని ప్రకారంగా ఏంటంటే ఆల్రెడీ ట్రైడ్ అయిపోయింది మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా రికార్డ్ అయిపోయింది డైయింగ్ డిక్లరేషన్ కూడాను ఆల్రెడీ రికార్డు మీదకి వచ్చేసింది కోర్టులోని ఈ స్టేజ్ లోని ఇంకా జడ్జిమెంట్ ఇవ్వడానికి 2-3 రోజుల్లోని అంటే ఈ 1 వారం 10 రోజుల్లో జడ్జిమెంట్ అయిపోతుంది అని అంటే ఇంత ఈయనకి ఏమైనా గ్రీవియన్స్ ఉండి నేను కుటుంబ సభ్యుడం కాదు మీ అటువంటి హెరాస్మెంట్ చేయలేదు అని అన్నప్పుడు కేసు ట్రయల్ చార్జ్ ఫ్రేమ్ చేయకముందే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని వాళ్ళు వదులుకున్నారు అసలు వేయలేదు లేదు అని అనుకుంటే 482 కింద హైకోర్టు కింద క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు అది కూడా వాళ్ళు వినియోగించుకోలేదు ఇప్పుడు ట్రయల్ అంతా అయిపోయి ఇంకా 313 ఎగ్జామినేషన్ ఒకటే ఉండుంటది ఈ 313 ఎగ్జామినేషన్ కూడా అయిపోయినా కూడా ఈ కేసులోని అయిపోయి ఉండొచ్చు ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్ ఉంది పెండింగ్ కేసుల్లోని ఇప్పుడు మనం మాట్లాడడం సబబు కాదు
దీనికి ఇప్పుడు లీగల్ ఎయిడ్ ఆయనకి ఉచిత సలహా ఇవ్వడానికి లీగల్ ఎయిడ్ కూడా అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ అడ్వకేట్ ని పెట్టుకుని కేసంతా కూడాను ఆల్మోస్ట్ ట్రయల్ అయిపోయింది కనుక దీంట్లో మనం పెండింగ్ కేసులు అని ఎటువంటి మాట్లాడుకుని ఉండడం మంచిది. అలాగే అంజనీయులు గారు, ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందాలి అనుకునేవారు ఎలా అప్రోచ్ అవ్వాలండి? న్యాయ సహాయం పొందాలనుకునే వాళ్ళు సంబంధిత జ్యూరిడిక్షన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి, అలాగే మండల్ న్యాయసేవ కమిటీలు ఉన్నాయి. ప్రతి కోర్టు ఉన్న దగ్గర జిల్లా లెవెల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి, అలాగే మండల్ లెవెల్లో ఎక్కడైతే కోర్టు ఉంటుందో అక్కడ మండల్ న్యాయ సేవ కమిటీ ఉంటుందండి. ఎవరైతే వాళ్ళకు సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసుల్లో వాళ్ళకి న్యాయవాది నియమించాలని అవసరం ఉన్నప్పుడు సంబంధిత జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సెక్రటరీ ఉంటారు, సీనియర్ సివిల్ జడ్జి క్యాటర్లో సెక్రటరీ ఉంటారు. అతన్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ కేసు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళ కేసు పూర్వాపరాలు నిశ్చితంగా పరిశీలించి వాళ్ళ ఆర్థిక స్థోమతను పరిశీలించి ఒక న్యాయవాది నియమించడం జరుగుతుంది. అట్లాగే కోర్టు ఫీ ఎగ్జెంప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మండల్ కమిటీలలో మండల్ కమిటీ చైర్మన్ ఉంటారు, అక్కడ మ్యాజిస్ట్రేట్ ఉంటే మ్యాజిస్ట్రేట్ చైర్మన్ ఉంటారు, లేకపోతే జిల్లా కోర్టు ఉంటే జిల్లా జడ్జి గారు చైర్మన్ ఉంటారు. వాళ్ళని కలిసినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ స్థితిగతులను విచారించి వాళ్ళకి న్యాయ సేవ అందిస్తారు. అనుపమ గారు, అలానే ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి కానీ గాయపడిన వారికి కానివ్వండి, న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం లభిస్తుందంటారా? ఖచ్చితంగా అండి. మాకు ప్రీ లిటిగేషన్ కేసెస్ అన్నవి ఆల్రెడీ ఎట్లానో అంటే కోర్టులో కేసు వేసుకోకముందే కూడా ప్రీ లిటిగేషన్ కేసులు వేసుకోవచ్చు. ఎవరైనా ఒక అర్జీ పెట్టుకుంటే ఏదైతే రోడ్ యాక్సిడెంట్ లో ప్రమాదాలు జరుగుతున్నాయో వాటి వరకును ఎంబీఓపీ యాక్ట్ ప్రకారంగాను మోటార్ వెహికల్స్ ట్రైబ్యునల్ ముందు కేసు వేసుకుంటారు. వాళ్ళకి ఆర్థిక స్థోమత లేదు అని అనుకుంటే మేమే అడ్వకేట్ ని నియమిస్తాము. అడ్వకేట్ ని నియమించిన అతనికి కోర్టు ఫీజు ఎగ్జెంప్షన్ 3 లక్షల లోపల గాని వాళ్ళకి ఉన్న, ఒకవేళ స్త్రీలు వచ్చినా కూడా ఉచితంగాను న్యాయ సేవా అధికార సంస్థ తరపున కేసు కోర్టు ముందు ఫైల్ చేసుకోవచ్చు. ఈ ప్రీ లిటిగేషన్ స్టేజ్ లో కూడాను ఇన్సూరెన్స్ పార్టీస్ ఎవరైనా ఉంటే ఆ వెహికల్స్ తాలూకు ఇన్సూరెన్స్ పార్టీస్ వాళ్ళని పిలిచి ఇది సెటిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంది, అంటే వయలేషన్స్ లేవు, క్లియర్ కట్ ఇన్సూరెన్స్ ఉంది, కవరేజ్ ఉంది అనేటప్పుడు కూడాను వాళ్ళని పిలిచి ప్రీ లిటిగేషన్ లోని కూడాను సెటిల్ చేసి అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకున్నాను వాళ్ళకి కోర్టు ముందు మాకు ఇవ్వాల్సిన అడ్వకేట్ ని మేము ఇస్తాము. జనరల్గా ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా గొడవలు అంటే ఎక్కువగాను సెటిల్మెంట్ జరుగుతున్నావు కూడా ఈ మధ్యన లోక్ అదాలత్ లోని ఈ రోడ్డు ప్రమాదాలవేనండి. ఎందుకంటే ఈ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారంగాను వయలేషన్ ఉన్నా కూడా అంటే పే అండ్ రికవర్ అన్నది మన లేటెస్ట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందు మీరు పే చేయండి, కావాలంటే ఓనర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోండి అన్నట్టు మనకి ఈ మధ్యన జడ్జిమెంట్స్ వచ్చాయి సుప్రీంకోర్టువి. అందుకోసం అని చెప్పి ఏంటంటే పే అండ్ రికవరీ కూడా ఉంటుంది కనుక వయలేషన్స్ ఏమైనా ఉంటే అది ఓనర్ దగ్గర నుంచి మీరు తీసుకోండి, బాధితులకి మీరు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ వెంటనే ఇవ్వండి అని కూడా ఉన్నాయి. ఆ జడ్జిమెంట్స్ బేస్ చేసుకుని ఈ మధ్య కాలంలోని ఎక్కువగా కూడాను డబ్బులు గానీ అమౌంట్ గానీ సెటిల్ అవుతున్నవి ఎక్కువగాను రోడ్డు ప్రమాదాలవేనండి. అదే క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళకి ఎవరికైతే బాధితులు ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం అందచేయకుండా ఉన్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. కోర్టు వరకు వచ్చినంత వరకు కూడాను నష్టపరిహారం అన్నది ఎవరు అక్కడ చేయట్లేదండి. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడాను వాళ్ళు సెపరేట్ ఇన్వెస్టిగేటర్ ను పెట్టుకుని ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆ రిపోర్ట్ వస్తే గాని వాళ్ళు ముందుకు రారండి. కొన్నిసార్లు ఏంటంటే వెహికల్స్ వెహికల్ కి ఇన్సూరెన్స్ అయిపోతుంది, ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత రెన్యూల్ కూడా చేయరు. రెన్యూల్ చేయనప్పుడు ఇన్సూరెన్స్ రెన్యూల్ చేయనప్పుడు ఈ పీరియడ్ లో అన్ని చెక్ చేయకున్నాను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు రారు, పే చేయరు, వాళ్ళు పే చేయరు. సో ఎక్కడైతే ఉంది అదే కాకుండాను ఏంటంటే వెహికల్స్ ఉంటుండగాను ఏ ఓనర్ కైతే ఇన్సూరెన్స్ చేశారో ఈ ఓనర్ ఇన్సూరెన్స్ వాళ్ళు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తాడు వెహికల్ ని. అమ్మేసిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పటికి ఓనర్ పేరు మారుతుంది, ఇంటిమేషన్ కూడా ఇవ్వడు, అటువంటి అప్పుడు కూడా వాళ్ళు ముందుకు రారు. అంటే రకరకాల సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. కోర్టు ముందుకు వచ్చి కోర్టు నుంచి నోటీస్ వచ్చినంత వరకు ఇన్సూరెన్స్ వాళ్ళు ముందుకు రావట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం న్యాయ సేవా అధికార చట్టం పథకాలు అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 నిమిషాలకు న్యాయ సేవా కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ధన్యవాదాలు.